హలో ఎవ్రీవన్. రీసెంట్గా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య జరిగినప్పటి నుంచి నిజంగా దాని గురించి ఫేస్బుక్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ చర్చించుకుంటున్నప్పటికీ నాకు ఇట్ వాజ్ ఎ షాక్. అని ఇంత బ్రూటల్గా మనం చాలా వరకు న్యూస్లో వింటూనే ఉంటాం, దళితుల మీద జరుగుతున్న దాడులు కొత్తవేమీ కాదు, ఇలాంటి పరువు హత్యల పేరుతో జరుగుతున్న కుల వివక్ష హత్యలు కొత్త కాదు. అవన్నీ ఇప్పటి వరకు కేవలం నంబర్స్గానో ఏదో ఎక్కడో జరిగిన ఒక ఘటనగానో మాత్రమే మనకు తెలుస్తూ వచ్చాయి. కానీ ఈ స్థాయిలో అంటే వాళ్ళ ఆ హత్య మన కళ్ళ ముందు జరగడం, లిటరల్గా ఆ వీడియోస్ షేర్ చేసిన విధానం కానివ్వండి, ఆ సీసీటీవీ ఫుటేజ్లోంచి మనం క్లియర్గా వెళ్ళి దారుణంగా నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని తెగ నరకడం అనేది చాలా షాక్ని ప్లస్ చాలా నిస్తేజాన్ని కలిగించింది నాకు. లిటరల్గా ఎలా రెస్పాండ్ అవ్వాలో, ఏ విధంగా దానికి రియాక్ట్ అవ్వాలో ఆ నేపథ్యం అంతా అర్థం చేసుకుంటూ ఎందుకింత కసి కక్ష వివక్ష భరించలేని తత్వం, ఎందుకు సాటి మనుషులు అంటే ఉన్నాయి సమాజంలో అనే ఒక వేదనలోంచి నిజానికి నేను నిరాశపడే రకాన్ని కాదు, డిప్రెషన్లోకి వెళ్ళేవాడిని అంతకన్నా కాదు, కానీ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని రకంగా ఈ ఘటన ఉండడం, ప్లస్ అంటే ఈ ఒక న్యూ జనరేషన్ ఆఫ్ పీపుల్, ఇన్నసెంట్ న్యూ జనరేషన్ పీపుల్ హూ ఓన్లీ నో లవ్, అంటే వాళ్ళకి కులాలు మతాలు తేడాలు ఇవేమీ లేకుండా కేవలం ప్రేమించుకున్నారు, ప్రేమించుకొని కలిసి ఉండాలనుకున్నారు. ఆ కలిసి ఉండాలనుకోవడంలో ఇంత ఇంత స్థాయిలో ఎందుకు తల్లిదండ్రుల నుంచి ద్వేషం రావాలి, అది ఎక్కడ దాని మూలాలు ఏమిటి, ఎందుకు ఇంత దారుణంగా దళితులే బలైపోతున్నారు, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నల్ని అండ్ దీన్ని ఎదుర్కోవడానికి మనం ఏమీ చేయలేమా. 70 సంవత్సరాల స్వతంత్రంలో మనకు చట్టాలు ఉన్నాయి, మనం ఏదో అభ్యుదయం దిశగా మనం ముందుకెళ్తున్నాము అనేవన్నీ ఒక భ్రమలుగాను, భ్రమల్ని మనం మన భ్రమల్ని మనమే పటాపంచలు చేసుకుని ఒక రియాలిటీని చూస్తున్నటువంటి ఒక నిర్వేదన సంబంధించినటువంటి ఒక పరిస్థితి కలిగింది. దాన్ని నిజానికి ఆల్మోస్ట్ ఒక డిప్రెసివ్ కైండ్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోయి విరక్తి కలిగి అనే ఒక ఒక జస్ట్ టైం. సో ఈ పరిస్థితుల్లో ఏమిటిది అనే ఒక అంటే దానికి సమస్యకు మూలాలు ఏమిటి, ఆ సమస్యను తీర్చడానికి మనం చేయగలిగే విధానాలు ఏమిటి, కనీసం దాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలి అంటే అది కొంచెం సింక్ ఇన్ అవ్వాలి. దట్ వాజ్ ఎ షాక్ టు మీ. సో అందుకనే అఫ్కోర్స్ నా రెస్పాన్స్ ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో రాస్తున్నప్పటికీ నిజంగా కొంత క్లారిటీ వస్తే కానీ, కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎమర్జ్ అయితే కానీ ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం కన్నా, అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఎ వెరీ సాడ్ ఇన్సిడెంట్, కోపం ఒక లిటరల్గా ఇంపార్టెంట్ యాంగర్ అంటాం కదా, ఏమీ చేయలేని నిస్సహాయతకు సంబంధించినటువంటి కోపం. సో ఈ సందర్భంలో మనం ఏం చేయగలం, ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన అయితే కావాలి. మూలం ఒకటి, తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఉన్నటువంటి సంబంధం, రెండు దళితులు అంటే ఉండే వివక్ష. ఈ రెండింటిని కూడా మనం కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. మన భారతదేశంలో అయితే మిగతా కొంత అభివృద్ధి చెందిన దేశాలలో ఇండిపెండెంట్ ఇచ్చేస్తారు పిల్లలు ఒక డిగ్రీ తర్వాత, ఆ తర్వాత దే విల్ సింప్లీ లుక్ అట్ దేర్ వరల్డ్. అంటే నేను అంటుంది ఏంటంటే, సమస్యకు కొంత నేపథ్యము, పూర్వాపరాలు, మన సాంస్కృతి పేరుతో మనం చేస్తున్నటువంటి ఒక సప్రెషన్ని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లలకి కొంత వయసు దాటిన తర్వాత స్వతంత్రం వచ్చేస్తుంది, అంటే వాళ్ళ జీవితం వాళ్ళది, నిజానికి పేరెంట్స్తో కలిసి మాట్లాడాలి, డిన్నర్ చేయాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇలాంటి పరిస్థితి. అంటే ఆ పరిస్థితి గురించి నేను మాట్లాడిన కానీ ఇక్కడ కనీసం వ్యక్తిగత స్వేచ్ఛ, అంటే
తల్లిదండ్రులు తమకున్నటువంటి అభిప్రాయాలని, తమకున్నటువంటి ఆశల్ని, తమకున్నటువంటి ఆకాంక్షల్ని పిల్లల ద్వారా తీర్చుకుందాము, పిల్లల జీవితాన్ని వీళ్ళే ప్లాన్ చేద్దాము, పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుందాము, అధికారం చెలాయిద్దాము, ఇలాంటి ఒక ఆధిపత్య భావజాలం తల్లిదండ్రుల్లో అందరిలోనూ ఉంది. ఈ కులాలతో సంబంధం లేకుండా దాదాపు అందరు తల్లిదండ్రులు ఏంటంటే, ఓ మా పిల్లలకు ఏది మంచో మాకు తెలియదా? నిజానికి మీకు తెలియదు. ఎందుకంటే పిల్లలు మీతో ఎంతసేపు ఉంటారు? మహా అంటే 4-5 గంటలు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ప్రపంచం అంటూ ఒకటి ఉంటుంది కదా, స్కూల్ ఒకటి ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. వీటన్నిటిలోనూ నిజంగా పిల్లవాడి అభిరుచి కానివ్వండి, పిల్లవాడి ప్రిఫరెన్సెస్ కానివ్వండి, అతను ఇష్టపడేది కానివ్వండి, ఇష్టపడనిది కానివ్వండి, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు మ్యారేజ్, ఒక అమ్మాయినో లేక ఇష్టపడాలి అంటే అతని చాయిసెస్ మీకు ఎలా తెలుస్తుంది? సో ఇవి చాలా బేసిక్ విషయాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. కనీసం దే షుడ్ అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ దట్ లైక్ దే ఆర్ గ్రోయింగ్ అవుట్ ఆఫ్ దేర్ పేరెంట్స్ క్లచెస్ అనేది. అంటే వాళ్ళ కంట్రోల్లోనే ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉంది, వాళ్ళకంటూ ఒక అభిప్రాయం ఉంది, వాళ్ళకంటూ ఒక అభిరుచి ఉంది, కాబట్టి పిల్లల్ని ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులుగా పెంచుదాము, వాళ్ళకి ఇండిపెండెన్స్ వాళ్ళకి ఇద్దాము, వాళ్ళ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసేలాగా మనం అప్రిషియేట్ చేద్దాము అనే ఒక కన్సర్న్ దాదాపు అందరూ తల్లిదండ్రులకు రావాలి. అది లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటివే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఈ కాన్ఫ్లిక్ట్స్ కులానికే పరిమితం కాదు, మొత్తం సమాజానికి సంబంధించిన విషయం కాబట్టి దాని గురించి చెప్తున్నాను. రెండవది, దళితులు అనగానే ఒక ఈ తక్కువ ఎక్కువల ప్రపంచం మనది, అది నిజం, దాన్ని మనం ఏమీ చేయలేం. మనం ఎన్ని భాషలు మార్చుకున్నా కూడా అధికార కులాలు, పీడిత కులాలు అనుకున్నా, అగ్ర కులాలు, నిమ్నజాతి అనుకున్నా, ఏదనుకున్నా సరే కొందరు తక్కువ అనే ఒక భావన, అది ఆ తక్కువ అనే భావనలోంచి వస్తున్నటువంటి ద్వేషము, హింస దీనికి మూల కారణం అదేగా. ఇప్పుడు అదే కులం వాళ్ళను ప్రేమించుంటోనో లేకపోతే అదే అగ్రకులంలోనే అంటే అధికార కులంలోనే కొంత వాళ్ళ ఆర్థిక పరిస్థితికి దగ్గరగా ఉన్న వాళ్ళని ప్రేమించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదుగా. అతను దళితుడని, వాళ్ళకన్నా డబ్బులు తక్కువని, ఆ డబ్బులు తక్కువ కూడా ఏం కాదు, బహుశా ఈ కుర్రాడు అమెరికాకి వెళ్ళి ఉండుంటే అంతే స్థాయిలో సంపాదించుండేవాడేమో, దట్స్ ఎ పాసిబిలిటీ. కానీ ఇక్కడ కేవలం ఒక తక్కువ కులం అనే భావనలోంచి వచ్చినటువంటి ద్వేషం నుంచి జరిగినటువంటి హత్య. దీన్ని ఎలా మనం మిటిగేట్ చేస్తాం, ఎలా మనం ఎడ్యుకేట్ చేయగలుగుతాం జనాల్ని అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది అంటున్నారు, ఏంటి 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రుల కంటే కొన్ని 4-5 సంవత్సరాలుగా తెలిసిన అబ్బాయి మిన్న అయిపోతాడా అమ్మాయికి? అరే ప్రేమ గురించి ఏమాత్రం తెలియను అని మాట్లాడే విషయాలు అవి. ఒక్క క్షణంలో ప్రేమ పుట్టిన ఆ క్షణంలో అతనే సర్వస్వం అనిపిస్తుంది. అదేపు కదా ప్రేమ అంటే. కనీసం మీకు జీవితంలో ఒక్కసారి కూడా ప్రేమించున్నాయాళ్ళే ఈ మాటలు మాట్లాడతారు. ఇక్కడ ఎవరి అధికారం ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది అనేది కాదు విషయం, ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది అనేది విషయం. అంటే తల్లిదండ్రుల ప్రేమ వేరు, ఎవరైతే జీవిత భాగస్వామి అనుకుంటామో, ఎవరైతే ప్రేమికుడు అనుకుంటామో, ఆ ప్రేమ వేరు. ఆ ప్రేమ గురించి తెలియని వాళ్ళు ఈ విషయాలన్నీ మాట్లాడతారు, ఓ తల్లిదండ్రుల కంటే ప్రేమికుడు గొప్పవాడు అంటే గొప్పవాడే ఆ క్షణంలో, అది మనం ఎవడు కాదనలేనటువంటి విషయం. కాబట్టి ఆ కాస్త ఈ విచిత్రమైనటువంటి వాదన లేకపోతే చాలా సిల్లీ వాదనలు మాత్రం చాలా అసహ్యకరంగా అనిపిస్తాయి. తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు, బాధపడడానికి హక్కు ఎక్కడుంది అంటాను నేను. సంతోషించమనండి, ఓకే మా అమ్మాయి ఒక అతన్ని చూస్ చేసుకుంది ఇండిపెండెంట్గా, ఇప్పుడు వాళ్ళ జీవితాన్ని మనం బాగుపరచడానికి ప్రయత్నిద్దాం, వాళ్ళకు వీలైనంతగా సహాయం చేద్దామనే ఉదారత్వం ఎందుకు రాదు వల్ల? ఇది కేవలం ఈగోకు సంబంధించినటువంటి విషయం కదా. నా కూతురు గురించి నాకే ఎక్కువ తెలుసు అనే ఫాదరు ఎవరి గురించి, పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలియదు. ఇది పెద్దలందరూ గ్రహించాల్సినటువంటి విషయం, ఎస్పెషలీ ఈ విషయాలలో, రొమాంటిక్ లవ్ కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి, ఈ విషయాలలో నిజంగా పేరెంట్స్కి ఏమీ తెలియదు పిల్లల గురించి, వాళ్ళ చాయిస్లు ఏమిటి తెలియదు. కాబట్టి అలౌ దట్ టు హ్యాపన్. అండ్ ఇలాంటి హేట్రెడ్, ఈ కులం తక్కువ కులం ఎక్కువ కులం అనే హేట్రెడ్, దానివల్ల ఎవడికి ఒరిగింది ఇంతవరకు? ఏంటి మీరు సాధించేది ఏంటి? ఏంటి మళ్ళీ ఏమన్నా అంటే పరువు హత్య అంటారు, ఏంటి ఆ పరువు హత్య? ఎవరికి వచ్చిన పరువు, ఎందుకు వచ్చిన పరువు? ఇప్పుడు ఆ మారుతికి ఏమో పెద్ద దండేసి దండం పెట్టేశారా అందరూ? ఏంటి అంటే వాళ్ళ కులంలో ప్రమాదకరమైన పరిస్థితి ఏమిట్రా అంటే, ఇప్పుడు కనీసం వాళ్ళ స్వయంగా వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళ ఇష్టాలతో ప్రేమించాలనుకునే అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఈ కోణంలోంచి చూసి వాళ్ళ ప్రేమ పట్ల భయం కలిగే రకంగా సమాజాన్ని తయారు చేయడం
ఏమాత్రం అంగీకారాత్మకమా మనకి? ఇలాంటి ఈజ్ దిస్ ద ప్రోగ్రెస్ దట్ వీఆర్ సీకింగ్? బహుశా గత నిజానికి అంతకుముందు అడపాదడపా ఇలాంటి సంఘటనలు జరిగినా ఇంత దారుణంగా అయితే ఉండేవిగా మన కళ్ళ ముందు జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఇది చాలా తీవ్రంగా ఒక సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యంగా మనందరం గుర్తిస్తున్నాం. కాబట్టి ఎట్లా దీన్ని సాల్వ్ చేయాలి, ఎట్లా దీన్ని చేయాలి అనేది ఒకటి ఖచ్చితంగా మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కసారి ఈ హక్కుల గురించి మాట్లాడినప్పుడు, వివక్ష గురించి మాట్లాడినప్పుడు తీసుకొచ్చే టాపిక్ రిజర్వేషన్స్. నేను ఒకటే అంటాను, రిజర్వేషన్స్ తీసేసుకోండి, మాకు వద్దు రిజర్వేషన్స్, మా దళితులకి ఎవరికి వద్దు రిజర్వేషన్స్. కాకపోతే రెండు ప్రీ కండిషన్స్. కొన్ని వేల సంవత్సరాలుగా అప్రకటిత రిజర్వేషన్లు, అప్రకటిత అంటున్నాను ఎందుకంటే భూమి కొందరికే ఎందుకు ఉంటుంది, దేవాలయాల్లో ఆధిపత్యం కొందరికే ఎందుకు ఉంటుంది, రిసోర్సెస్, ఉద్యోగాలు కానివ్వండి, రిసోర్సెస్ కానీ, వనరులు కానివ్వండి, అవన్నీ కొందరు కులాలకి ఎందుకు పరిమితం అయ్యాయి? ఆ కులాలు ఎంత పర్సంటేజ్ ఉన్నారు పాపులేషన్లో? 1%, 2%, 4%, ఇంతేగా. అంటే మైనారిటీ మెజారిటీ మీద అధికారం చలాయిస్తోంది, వనరుల మీద అధికారం చలాయిస్తోంది అంటే కులం పనులే కదా మొత్తం భారతదేశంలో. నేను ఒకటే అంటున్నాను, మొత్తం మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. వెల్త్ అంతా, ఉన్నటువంటి సంపదనంతా ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసి, దట్ ఈజ్ వన్. అంటే కేవలం సంపద ఉన్నంత మాత్రాన మళ్ళీ సమానమైపోతామా అనేది పెద్ద పెద్ద ప్రశ్న ఇక్కడ. అంటే రిచ్గా ఉన్నంత మాత్రాన దళితులకి ఏమి గౌరవం ఉండదు. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కూడా అతనికి అవమానమే జరుగుతుంది, రాష్ట్రపతిగా ఉన్నా కూడా దళితుడికి అవమానమే జరుగుతుందని మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇక్కడ అధికారం కానివ్వండి, డబ్బు కానివ్వండి, లిటరల్గా కులాన్ని మార్పు చేయలేకపోతుంది అనేది మనందరూ దౌర్భాగ్యం. కాబట్టి ఇంకొక కండిషన్ ఖచ్చితంగా పెడతాను, ఎవరన్నా కుల వివక్ష చేస్తే వాడి తల తెగ నరుకుతాం నడి రోడ్లు అనేది రూల్ తీసుకురావాలి. అది అవును, నాకు నేను ఉరి శిక్షకే వ్యతిరేకం. కాకపోతే నేను అంటున్నది ఏంటంటే, అంత తీవ్రస్థాయి శిక్ష ఇమ్మీడియట్గా అమలయ్యే శిక్ష ఉంటే కానీ భయపడే ప్రజలు ఉండట్లేదు. వివక్ష చాలా ధైర్యంగా చేసేసి ఆ వివక్షని సపోర్ట్ చేసుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ నిర్లజ్జుగా నిస్సిగ్గుగా మాట్లాడే జనాలు ఎక్కువైపోయారు. కాబట్టి నేను అదే అంటాను, మధ్యయుగ కాలం నాటి లా అయినా సరే తీసుకొచ్చి ఎవడన్నా కుల వివక్ష పాటిస్తే వాడి తల నరికేస్తాము అని చెప్పిన రోజున ఈ రెండు జరిగితే మొత్తం ఉన్నటువంటి వెల్త్ని డిస్ట్రిబ్యూట్ చేయండి, ఈ దళితుల గురించి ఎవరిని డిస్క్రిమినేట్ చేస్తే వాళ్ళని తల నరికేయండి అంటే అప్పుడు మొత్తం అప్పుడు రిజర్వేషన్లు తీసేద్దాం. ఇంకొకటి, లేదు రిజర్వేషన్లు ఇలాగే ఉంచాలి అంటే ఒకటే చెప్తాను, దామాషా ప్రకారం, జనాభా నిష్పత్తి ప్రకారం మొత్తం 100% రిజర్వ్ చేసేయండి. వీళ్ళు రిజర్వ్డు అని అనడానికి ఏమి ఉండదు, ప్రతి ఒక్కటి రిజర్వ్డే. 1% ఉండే బ్రాహ్మణులు 1%ే ఉంటారు ఉద్యోగాల్లో, 4% ఉండే కమ్మోళ్ళు 4%ే ఉంటారు, 6% 7% ఉండే రెడ్లు అంతే పర్సెంట్లో ఉంటారు ఎక్కడైనా సరే, ఉద్యోగాల్లో అయినా సరే ఇంకెక్కడైనా సరే. ఓకేనా మీకు 100% రిజర్వేషన్స్ జనాభా నిష్పత్తిన? ఏడ్చి చేస్తారు, అది విషయం. సో మీకు కనీస జ్ఞానం లేకుండా కేవలం మీ ఆధిపత్యాన్ని అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే ఫేస్బుక్లో చాలా కోపం వస్తుంది. నిజానికి వైలెన్సు వీటి గురించి మనం మాట్లాడలేం కానీ, బట్ ఇట్ ఈస్ బికమింగ్ సో సిల్లీ అండ్ సో చీప్. అండ్ ఐఎమ్ లైక్ మామూలుగా నాకు కోపం రాదు కానీ చాలా కోపం వస్తుంది. ఐఎమ్ చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను, ఇంతవరకు చర్చల్లో కూడా చాలా వరకు కంట్రోల్డ్గానే చెబుతూ వచ్చాను. కానీ ఈ అగ్రకుల మదం ఉంది చూసారా, అధికారకుల మదం, అది చాలా ఎక్కువ కనిపిస్తుంది నాకు. నిజంగా రిజర్వేషన్ల వలన భారతదేశానికి జరిగిన లాభం ఏంటో చెప్పనా నేను, కనీసం ఒక మిటిగేషన్ ఒకటి జరిగింది, మొత్తం అవకాశాలతో వంచితులైనటువంటి దళితులకి ఏదో ఒక అవకాశం ఉంది అనే ఒక ఆశ వలన 70 సంవత్సరాలు దానికోసం కష్టపడుతూ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే కాకుండా అసలు అవకాశాలే లేవు అన్నప్పుడు ఖచ్చితంగా సివిల్ వార్ జరుగుండేది ఇండియాలో. ఆ సివిల్ వార్ మీరు ఇప్పుడు తీసుకొస్తున్నారు, అది ప్రాబ్లం. ఇప్పుడు ఎవడైనా సరే కొడతాడు అంటే భయపడతాడు, చంపేస్తాడు అంటే భయపడతాడు, చంపేస్తాడులే అన్నప్పుడు ఏం చేస్తాడు, చంపినా పర్లేదు ఏం చేసుకుంటాడు చేసుకో అని వస్తుంది. ఆ పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు. యు ఆర్ మేకింగ్ దళిత్స్ వైలెంట్. యాక్చువల్లీ దళిత్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ సోబర్. ఇంతవరకు హింసకు ప్రతిహింస చేయని కమ్యూనిటీ ఏదన్నా ఉందిరా అంటే దళితులు. ఒకటో ఆరో ఘటనలు తప్ప ఇంకెక్కడా దళితులు కత్తి పట్టుకున్న దాఖలాలు లేవు, మెడలే ఇచ్చారు చంపమని. ఇప్పుడు ఆ పరిస్థితి మీరు కల్పించట్లేదు. అంటే పోయి ఎలాగూ చంపుతాడు అన్నప్పుడు ఒక చావు తెగింపు వస్తుంది కదా, ఆ తెగింపుని మీరు నింపుతున్నారు. ఇది నిజానికి భారతదేశానికి మంచిదైతే కాదు. మీరు ఇలాగే కొనసాగితే
మీ ఆధిపత్యాలే మీరు కొనసాగించాలి అనుకుంటే మీరు భారతదేశాన్ని పెద్ద ప్రమాదం అంచుల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతి విలేజ్లోనూ హింసాత్మకమైన ఘటనలు మీరు ప్రేరేపిస్తున్నారు. వాటిని అణగదొక్కి మరీ కోపాగ్ని రగిలించేలాగా మీరు చేస్తున్నారు. కాబట్టి ఆలోచించుకోండి. సో అఫ్ కోర్స్ ఇప్పుడు దళితుల దగ్గర నుంచి ఇప్పుడు నాకున్న కంప్లైంట్ కానివ్వండి, సమస్య కానీ ఏంటంటే సంఘటిత పరదాం అయ్యా అంటున్నాను నేను. మొత్తం మనం సంఘటిత పరిస్థితి సరిపోతుంది కదా. మాలలు, మాదిగులు, రెల్లులు, ఈ మొత్తం ఉన్న ఉపకులాలన్నీ ఎవరికి వాళ్ళు కొట్టుకుని ఏదేదో చేసుకుంటూ ఉంటే ఎదుటోడు మన నెత్తినెక్కి తొక్కుతూనే ఉంటాడు. మనం కలవాలి, మనం కలిసి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏదన్నా ఒక ఘటన జరిగితే సంఘటితంగా మనం రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి నిల్చుని మన హక్కుల్ని మనం కాపాడుకొని చట్టపరంగా సరైన చర్యలు జరుగుతున్నాయా లేదా అని చూసి దాని ఫాలో అప్ యాక్షన్ చూసుకుని ఒక బలమైన ఫోర్స్గా మనం ఎదగకపోతే, కనీసం మనమందరం కలిసి కట్టుగా పోరాడాలి అనే ఒక ఆకాంక్ష లేకపోతే ఇలాగే అణచివేస్తూ ఉంటారు. దీనికోసం ఒక దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి. నేను మామూలుగా చెప్పేది ఏంటంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి, ఈ దారుణాలకు కూడా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి. ఎవరో ఉన్నారు, మన తరఫున నుంచి ఒక నిర్ణయం తీసుకుంటారు, మన తరఫున నుంచి పోరాడడానికి ఎవరో ఉన్నారు అనే ఒక నమ్మకం లేకపోతే, ఆ నమ్మకాన్ని కల్పించకపోతే చాలా దారుణమైన పరిస్థితుల్లో దళితులు కూడా తయారవుతారు. ఇప్పుడు కేవలం మనలో మనం కొట్టేసుకుంటూ దాంట్లో హ్యాపీగా ఉందామా, మనందరం కలిసి రాజ్యాధికారాన్ని సాధిద్దామా, ఇలాంటి వాటిని ఆపడానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామా, ఈ రెండు మేజర్ పాయింట్లు మనం కనుక ఇప్పుడు ఆలోచించకపోతే మన కుత్తుకలే తెగుతుంటాయి, మనం వాళ్ళ కత్తులకు బలవుతూనే ఉంటాం. కనీసం అంటే సగర్వంగా గర్వంగా లేచిన తలని తగ్గ నరికేస్తారు, గట్టిగా మాట్లాడి హక్కుల కోసం నిలబడిన వాళ్ళ మీద కేసులు పెట్టి బహిష్కరించేస్తారు. ఇదే ఆ పరిస్థితి. ఈ పరిస్థితిని మనం భరిస్తూ ఉండాలా, మనం విడిపడి కొట్లాడుతూనే ఉండాలా, గొడవబడుతూనే ఉండాలా, ఇది కాదు కదా. సో మై అర్జ్ ఎసెన్షియల్లీ ఈజ్ టు లెట్ అస్ ఫైట్ బ్యాక్ లీగలీ, లెట్ అస్ ఫైట్ బ్యాక్ కాన్స్టిట్యూషనలీ. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే సంఘటిత పడడం. సంఘటిత పడిన తర్వాతే మనం ఏదైనా ఎదుర్కోగలం, దేన్నైనా మనం ఫేస్ చేయగలం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్, ఐఎమ్ ఫీలింగ్ లైక్ లిటరల్గా అంటే నిజానికి ప్రణయ అమృతాల పేరెత్తినా వాళ్ళని తలుచుకున్నా కూడా ఒక చాలా డీప్లీ సాడనింగ్ ఫీలింగ్ నాకు వస్తుంది. ఎక్కడ ఎమోషనల్ అవుతానో అనే ఉద్దేశంతోనే 2-3 రోజులు నేను అసలు లైవ్కి వెళ్ళకూడదు, అసలు ఒక లెట్ మీ జస్ట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ రైటింగ్ అనే రాస్తూ వచ్చాను. కానీ దిస్ ద టైం, నేను అందరినీ అర్జ్ చేసేది ఒకటే. సో లెట్ స్టార్ట్ డిఫెండింగ్ అవర్ ఓన్ సెల్ఫ్స్, లెట్ స్టార్ట్ ఫైటింగ్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్స్. మనకై మనం పోరాడడం నేర్చుకుందాం, మనకై మనం కలిసి రాజ్యాధికారం సంపాదించడం నేర్చుకుందాం, మనకై మనం నిలబడడం నేర్చుకుందాం, కలుద్దాం, అందరం కలిసి దీన్ని ఎదుర్కొందాం. సింపతైజర్స్ చాలామంది ఉన్నారు. మనకున్న పెద్ద ప్రాబ్లం వల్ల దళితులే ఉపకులాల పేరుతో కొట్టుకోవడం, మిగతా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎటువైపు నిలబడాలో, ఎందుకు వచ్చిన బాధలే అనే ఉద్దేశంతో దూరం వెళ్ళిపోవడానికి కారణం మనలోని అనైక్యత. దాన్ని మనం దూరం చేసుకుంటే, ఒక సంఘటితమైన ఫోర్స్గా మనం తయారు కాగలిగితే అంతకుమించి ఇంకేమీ లేదు. లెట్స్ ఆల్ డూ దట్ ప్లీజ్. దట్ ఈజ్ మై కాల్. హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఐ వాంట్ టు టేక్ ఇనిషియేటివ్. అంటే ఇంతకన్నా ఘోరం ఏం లేదుగా, చంపేస్తారు అంతే కదా, చావడానికి రెడీగా ఉన్నాను. నాలాగా చావడానికి రెడీగా ఉన్నవాళ్ళు లెట్ అస్ జాయిన్ ఎ ఫోర్స్ అండ్ లెట్స్ డూ సంథింగ్ ఫర్ దిస్ సొసైటీ, ఫర్ అవర్ ఓన్ దళిత్ బ్రదరిన్, మన దళితుల కోసం, మన హక్కుల కోసం, మనల్ని ఇలా చంపకుండా ఉండడం కోసం మనందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.